ప్రపంచ పటం చూస్తే మన భారతదేశం గుర్తించడానికి వీలైనంత చిన్నదిగా కనపడుతుంది కదా హాయ్ కానీ ప్రపంచమంతా మన దేశం గురించి ఎందుకు చెప్పుకుంటుంది హాయ్ బాబాయ్ అదేటండే మన నీతి నిజాయితీల గురించి మన అనకండి ఎందుకంటే మీకు నీతి నిజాయితీలు లేవు హాయ్ లేవు అని మీరు ఒప్పుకుంటారా నన్ను ఒప్పించమంటారా హాయ్ కాలసందులు బాంబులెట్టి ప్యాసమంటారా వద్దంటారంటే ఏం చెప్తునండి చెప్పలేరు దీనికే కాదు 300 కాసుల బంగారం మీ అమ్మాయికి ఎలా పెట్టారో చెప్పలేరు 15 లక్షల కట్నం ఎలా ఇవ్వగలిగారో చెప్పలేరు కానీ నేను చెప్పగలను ఆ సారా కాంట్రాక్టర్ పెదవెంకటరాయుడు 300 ఎకరాల పోరంబోకు స్థలంలో మెడికల్ కాలేజీ కట్టాడు వాస్తవానికి అది అతనికి శాంక్షన్ కాలేదు ఇది ఎవరి అవినీతి వల్ల జరిగింది ఎంక్రోచ్మెంట్ కింద ఫైన్ వేసామండి డోంట్ టాక్ నాన్సెన్స్ ఎకరం 50,000 రూపాయలు ఖరీదు చేసే పొలానికి ఎకరానికి 1000 రూపాయలు ఫైన్ వేశారు అవునా హై ఒక మెడికల్ కాలేజీకి 300 ఎకరాలు శాంక్షన్ చేయాలా 10 ఎకరాలు చాలదా ఇవాళ మెడికల్ కాలేజీ పేరున కాజేసిన పొలాన్ని రేపు కోట్ల రూపాయలు కమ్ముకోవచ్చని పథకం వేశారు ఈ ఫైల్ మీద డబ్బు కోసం మీరు సంతకం చేయొచ్చేమో కానీ నేను సంతకం చేయను దీనిలో ఎవరెవరికి ఎంత అందుతుందో అన్ని వివరాలు సేకరించాను మర్యాదగా 24 గంటల్లో కన్స్ట్రక్షన్ ఆపు చేస్తారా కట్టడాన్ని పడగొట్టమంటారా అని వెంకట్రాయుడికి నోటీస్ పంపించండి స్వీటివనా హాట్వనా పుష్ప ఇవన్నీ పడగదికి పరిమితమైనవి తబ్లకి తెలీదా మన సంబంధం రెడీ 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 ఇదిగో శంకరరావు ఆ కెమెరాకి పనిచెప్పడం మానేవయ్యా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కెమెరా క్లిక్ మనాలి ఇక్కడ అన్యాయం జరిగిందయ్యా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ పెళ్లి కాని ఆడపిల్లతో పట్ట పగలు పబ్లిక్ గా సరసాలాడడం అన్యాయం కదండి అవునయ్యో కొంప ముంచేవాడివి ఏది ఆ నేటివ్ ఇలా ఓ వేయి కొడితే ఇస్తా అవసరం అయితే మళ్ళీ వస్తా ఆయన అలా బెదిరిస్తుంటే నవ్వుతూ ఊరుకుంటారు ఏమిటండి పిచ్చిదా వాడెవడనుకున్నావే నా అదృష్ట దేవత నన్ను కుబేరుని చేసి వాడు కుచేలుడయ్యాడు నేనేమిస్తున్నానే వాడికి గుప్పెడు అటుకులే కదా శబాస్ నా కొడుకు ప్రయోజనం అయిపోయావు ఎందుకు నాన్న ఆయన అలా ముష్టెత్తుకుంటావు ధైర్యంగా నీకు రావాల్సిన చోటను వాడగొచ్చుగా గట్టిగా అరవకు अंदर भयपड़ी अपोजिशन सारा कांटेक्ट सांबे आड़ तन रौड़ी कूल पंपे కరెక్ట్ గారి దగ్గర నుండి నన్ను పడగొట్టించమన్నాడండి కోపడగండి బాబా ఏమనుకున్నాడయ్యా కలెక్టర్ వెంకట్రాయుడు అంటే అక్కడికి మీ రాజకీయ పోకుడి గురించి చెప్పానండి ఎంట్రీకి బిగి చూపించాడండి వాణి రాజకీయంతో కొట్టం రౌడీయిజంతో కొట్టిస్తాను నాకు అండగా ఒక బెబ్బులు ఉందని నన్ను వేలెత్తి చూపించిన వాళ్ళ రక్తం తాగే పెద్దప్పు లేదని వాడికి తెలియదు అంతా విన్నాను సార్ టైగర్ బెనర్జీని రెడీ కమ్మను కాలేజీ పడగొట్టడానికి వచ్చిన వాళ్ళను కత్తికొకడగా నరకమని చెప్పు కట్టకొక కేసు చొప్పున నేను కొట్టివేయిస్తాను వెళ్ళు కమ్ ఆన్ ఎవడు పలుకు దింపితే వాడి గుండెల్లో గుణపాన్ని దింపుతాడు ఈ బెనర్జీ అక్రమంగా కట్టిన ఈ గోడలను పడగొట్టమని కోర్టు నోటీస్ ఇచ్చింది మిస్టర్ గవర్నమెంట్ ను పడగొట్టినంత తేలిక కాదు బే ఈ గోడలను పడగొట్టడం బెనర్జీ మా పోలీసులతో ఆడుకోవద్దు మా దగ్గర ఆర్డర్ కాగితాలు ఉన్నాయి ఆడించేస్తాను మీటర్ మీద ఉన్నావా ఎక్కువ మాట్లాడుతున్నావు నాన్సెన్స్ మా డ్యూటీ మేము చేయాలి తప్పుకుంటావా లేదా తప్పుకోను
ఐ యామ్ సారీ వేదవతి ఈ రోజు నీ సీమంతమన్న నాకు గుర్తుంది కానీ ఆ చైర్మన్ వెంకటరాయుడు అన్యాయంగా ప్రభుత్వం తాలూకు 300 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఖాళీ చేయించబోతే రౌడీలతో అటాక్ చేయించాడు అందుకే ఈ ఆలస్యం నా తరపున నీ తరపున మన అనే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు మీరు మీకు నేను అందుకే సీమంతం చేసుకున్న మీ ఇల్లాలి రూపం ఎలా ఉంటుందో మీరు చూసుకోవాలని అలాగే కదలకుండా కూర్చున్నాను నాకు కత్తులతో తప్ప నోటితో మాట్లాడటం చేత కాదు మర్యాదగా వెంకటరాయుడు గారి దగ్గరికి పద లేకపోతే శ్రీమంత బిడ్డ చితికిపోదు అది నేను చేయదు ఓకే నేను వస్తాను రే రాంపండు ఈయన గారి పెళ్ళాం పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినట్టుండరా కారు వెనకపోనివంటావా అక్కర్లేదు పోలీసుల్ని నేను అడగారి పట్టిస్తాను రాజధాని మీదగా గురువు గారి దగ్గరికి ఈ కలెక్టర్ని దర్జాగా తీసుకెళ్ళండి బెనర్జీ సార్ నాకు ఎంఆర్ఓకి మధ్య జరిగిన అవినీతి ఒప్పందాన్ని నువ్వు రద్దు చేయకూడదు ఓపెన్ చేసిన ఫైల్ ని వెంటనే క్లోజ్ చేయాలి లేదంటే ఏం చేస్తావు నాకు రెండే తెలుసు మంచిగా చెప్పటం రెండు మర్డర్ చేయటం ఏం వరం కావాలి నీకు నీ చేతికి సంకెళ్ళు వేసే వరం కావాలి నీ మెడకు ఉరితోడు పడే వరం కావాలి తల్లకిందులుగా తపస్సు చేసినా సాధించలేని వరాలను నా నీ చరిత్రంతా తెలుసుకునే వచ్చాను ఏడాదికి ఒక పార్టీ మారుస్తూ రౌడీలతో రాజ్యం చేస్తున్నావు నీ గతాన్ని నీ అంతరంగాన్ని నీ నీచత్వాన్ని బయట పెట్టి తీరుతాను ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డావో వాళ్ల చేతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను హలో డాక్టర్ ఆనందరావు స్పీకింగ్ నేను చైర్మన్ మాట్లాడుతున్నా నమస్కారం సార్ కలెక్టర్ గారు ఎక్కువగా తాగి కారు వేగంగా నడుపుతూ పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు కొద్దిసేపట్లో శవం నీ దగ్గరికి వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నువ్వు ఇదే రాయా సార్ మీ ఆవిడ డైమండ్ నెక్లెస్ కావాలని చెప్పావు కదట మా పుష్ప తీసుకొచ్చిస్తుంది అలాగే సార్ ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య వెంకటరాయుడు వాడి మనుషుల్లో కలిసి నా భర్తను దారుణంగా చంపేశారు నువ్వు ఆవేశపడుతున్నావమ్మా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని నేను చెప్తున్నాను కదా నీ వారు ముందు తాగి ఆ ఇంటాక్సికేషన్ లో కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ గురై మరణించారు ఆయన అసలు కాఫీ టీలా తాగరు మందు తాగడం ఏమిటి ఆ బెనర్జీ గారు వచ్చి నా భర్తను బలవంతంగా తీసుకువెళ్ళాడు ఏమండి డిఐజీ గారు నేను మీకు ఫోన్ చేసి చెప్పలేదు చెప్పావమ్మా నేను వెంటనే యాక్షన్ తీసుకుని పోలీసును కూడా పంపాను కానీ నీ రిపోర్టు తప్పని తెలిసింది పోలీసులు వెంటబడి తరిమి బెనర్జీని పట్టుకున్నారు నీ భర్తను అతను బెదిరించి తీసుకువెళ్లాడు అని నువ్వు చెప్పిన అదే సమయానికి ఎందరో చూస్తుండగా మరో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి కలెక్టర్ గారి మరణానికి చైర్మన్ గారికి ఏ సంబంధం లేదని తేలిపోయింది అర్థమైంది మీరంతా కలిసే ఈ నాటకం ఆడుతున్నారని అర్థమైంది శ్రీమంతానికి తొడిగిన ఈ గాజులు సాక్షిగా చెప్తున్నాను
వెంకట్రాయుని పురి కంబం ఎక్కిస్తాను డాక్టర్ జరిగిన ఈ నుదుటి కుంకుమ సాక్షిగా చెప్తున్నాను నిన్ను కటకటాల వెనక్కి నెట్టిస్తాను డిఐజీ తగిన ఈ తాళిబొట్టు సాక్షిగా చెప్తున్నాను నిన్ను చెలసాల పాలు చేయిస్తాను అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడన్న గీతోపదేశాన్ని నమ్మిన దాన్ని పాపం తెలియని దాన్ని ఒక పుణ్య పురుషుడి చేత్తో తాళి కట్టించుకున్న దాన్ని నా పోరాటానికి అండగా నిలబడ్డానికి ఒక మహానుభావుడు తప్పకుండా వస్తాడు నమస్కారం బాబు నేను ఎంఆర్ఓ వాళ్ళు నగర బాధితులండి కొత్త కలెక్టర్ గారికి ఇలా బాధలు చెప్పుకోవడానికి వచ్చారండి శాంతి భద్రతలు శాంతి భద్రతలు మీ సమస్యలు ఏమిటో చెప్పండి ఊరంతా సారా కొట్లే బాబు మద్యపానాన్ని ఆపించండి అది నా చేతుల్లో లేదు ప్రభుత్వం చేతుల్లో ఉంది అది కాదు బాబు గుడి పక్క బడి పక్క సారా కొట్లే పెడుతున్నారు అడ్రస్లు ఇవ్వండి డ్రస్సులు ఇప్పించి మరీ ఆ కొట్లు పెట్టిన వాళ్లను నడి రోడ్డు మీద నడిపిస్తాను నగరం నిండా గూండాలు రౌడీలు ఎక్కువైపోయారు సార్ ఒకనాడు దేశం అంతా స్వాతంత్ర సమరయోధులు విహరించేవారు ఇప్పుడు దేశం రౌడీలకు గూండాలకు అంకితం అయిపోయింది సాధ్యమైనంత వరకు నా పరిధిలో వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తాను మీరంతా చందాలు వేసుకుని వీటిని కొనుంటారు ఓ పని చేయండి తలావమోరా కత్తిరించుకు వెళ్లి మీ భార్యల కొప్పుల్లో పెట్టండి వాళ్ళైనా సంతోషిస్తారు సార్ సార్ ఈరోజు సాయంత్రం చైర్మన్ గారి ఇంట్లో మీకు డిన్నర్ ఏర్పాటు చేశారండి ఎవరిని అడిగి చేశారు నాకు అలాంటి అలవాట్లు లేవని ఆయనతో చెప్పండి ఇక మీదట ఏ పని చేసినా నాతో చెప్పి చేయండి ఏమిటయ్యా హడావిడి అరే అప్పుడే వచ్చేసారా మీరొచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ఎంత తాపత్రయపడ్డానో తెలుసా ఈ ఊళ్ళో ఆవు పాలు దొరకవటండి మీకేమో వేరే ఏ పాలు పడవాయే అందుకే ఆవుని దొడిని కలుపుకొనేశాను ఇదేమిటయ్యా పాలు పెతకటం రాదా ఎలా వస్తుందండి బాబు ఆయన బీట్ కానిస్టేబుల్ మరి వీళ్ళందరూ మేము కానిస్టేబుల్ సార్ నేను ఎట్ కానిస్టేబుల్ అండి అయితే ఈ వేషాలు ఏమిటయ్యా అంతా మన కానిస్టేబుల్సే కదా అని నేనే పని చెప్పానండి సుష్మాంబ ఆ పేరు బాగలేదని ఎస్ఎం అంబ అని మార్చుకున్నాను కదండి మార్చుకోవాల్సింది నీ పేరు కాదు బుద్ధి వెళ్ళి లోపల మరోసారి అమ్మగారు పనిచెప్పారని యూనిఫామ్ తీసేసి ఇలా అడ్డగాడిదలా చాకరీ చేశారో మీ ఉద్యోగాలు తీయించేస్తాను జాగ్రత్త కలెక్టర్ భార్య నన్ను చూడకుండా పరువు తీసేశారు తీసింది కలెక్టరేగా అది కదండి ఎస్ఐ గారింట్లో కూడా బట్టలు ఉతుకుతామమ్మా అని చెప్పారు శేషు కలెక్టర్ భార్యననే అహంకారం ప్రదర్శించిన గవర్నమెంట్ సర్వెంట్ చేత ఇంటి పనులు చేయించినా నాకు నచ్చదు అరిస్తే అలగటం కోప్పడితే కన్నీళ్లు పెట్టడం కూడా నాకు నచ్చదు పెళ్లికి ముందు ఎంత ఇదిగా ఉండేవారు అంబా అంబా అంటూ ఆ వెనుక దూడలా తిరిగేవారు ఆ కాలమే వేరు కలెక్టర్ గారు ఏమండోయ్ మీకోసం ఎవరో వచ్చారు నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు వీర సత్య పెద వెంకట్రాయుడు మీరు ఈ జిల్లాకి కలెక్టర్ అయితే నేను ఈ జిల్లా పరిషత్తుకే చైర్మన్ చైర్మన్ సో వాట్ ఒకే స్థాయి మనుషులం కదా ఒకసారి కలిస్తే సారీ మీ స్థాయి నా స్థాయి ఒకటేలా అవుతుంది నా మేధస్సుతో ఐఏఎస్ పాస్ అయి నేను కలెక్టర్ అయ్యాను తాతలు సంపాదించిన ఆస్తితో మీరు ఆ చైర్మన్ కుర్చీని కొనుక్కున్నారు నేను తగు పెట్టుకోవడానికి రాలేదు ఏది డిన్నర్కి పిలిస్తే రాలేదు కదా అందుకని కనీసం ఈ కానుకైనా ఇచ్చి వెళ్దామని వచ్చాను ఏమిటండి అదృష్ట దేవత అమ్మా
అమ్మా, అదృష్ట దేవత ఎప్పుడూ లోపలికి రాదు. గుమ్మం దగ్గరే నిలబడి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడు నమస్కరించి ఆహ్వానిస్తే లోపలికి వస్తుంది, తిరస్కరిస్తే అలిగి వెళ్లిపోతుంది. వెళ్లిపోయినా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, బొమ్మే కదండి, వచ్చే అదృష్టాన్ని మనం ఎందుకు కదనాలే? శేషు, నువ్వు లోపలికి వెళ్ళు, తమరు బొమ్మతో బయటికి వెళ్ళొచ్చు. పరపతి ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటే ఓట్లకి నోట్లకి దూరం కావాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజా జీవితానికే దూరం చేయాల్సి వస్తుంది. గెట్ లాస్ట్. ఆ విషయంలో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. ఇంకెప్పుడు ఇంటి దగ్గర కలవకండి, ఆఫీసులో కలవండి, అది సొంత పని కాకపోతేనే. అయ్యా చైర్మన్ గారు, సత్కారం బాగా జరిగిందండి. ఏ ప్రభుత్వోద్యోగి అయినా ఈ వెంకటరాయుడి చెప్పు కిందో చెప్పు చేతలోనో బతకాల్సింది. కసి తీరా ఒకండి చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలరా, నన్ను వదలండిరా, నన్ను వదలండి. కొడతా గానీ బుద్ధి రాదురా. ఏంటి బే ముసలాడు పట్టుకొని నెట్టేశారు? వాడు పారిపోవాలని చూస్తున్నాడు సార్. ఏ ముసలాడా, ఈ వయసులో పారిపోయి ఏం చేస్తావు? కసి తీరా ఒకండి చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి. బుద్ధితే గిద్దెడి నెత్తరు కక్కేటేస్తున్నావు, నువ్వేం చంపుతావు? చంపటానికి కడుపులో కసుండాలి గాని కండ ఎండిపోయినా పర్వాలేదు బాబు. ఇదే సార్ వీడి వరస. బాబు, ఖైదీని పట్టుకుని ఈ అబ్బాలు సారు సారు అంటున్నారంటే నిన్నెంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఒక్క మాట చెప్పు బాబు, నన్ను వదిలిపెట్టమని ఆయన ఏసేసత్తాను. చూడాల్సిన ఇద్దరు ఎవరో చెప్పు, వాళ్ళు నిన్ను కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక చంపాల్సిన మనిషి అంటావా? వివరాలు చెప్పు, నేను సెటిల్ చెప్పి నా చేతులతో నేనే చంపాలి. అప్పుడు గాని నా జీవితానికి విశ్రాంతి ఉండదు. వయసు ఉడికిపోతుంది బాబు, నా బిడ్డలిద్దరినీ చూడకుండానే చచ్చిపోతానేమో, వాణ్ణి చంపకుండానే కాలం కరిగిపోతుందేమో అని భయంగా ఉంది బాబు, భయంగా ఉంది. ఈ ముసలి మాట నమ్మకండి సార్, 10 సార్లు తప్పించుకోబోయి 10 ఏళ్ళ శిక్షను రెట్టింపు చేసుకున్నాడు. బెనర్జీ గారు మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నీ కేసు బాగా స్టడీ చేస్తాను, ఈలోగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి పారిపోకు. ఎందుకురా ఏడుస్తున్నావు? కారం ఎక్కువైందా? ఉప్పు తక్కువైందా? చీకు తక్కుంటేనంటే చీరాలో పడతావు, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయాన్ని తలుసుకుని తలుసుకుని ఏడుస్తున్నానే. ఆయన నీకేమని ఏం చేశాడ్రా? నీలాంటి అందమైన పెళ్ళాన్ని నాకెందుకు ఇవ్వలేదా అని. దాని మీద చేతి. ఏ? అది అందరి కోసం కాదు, నా వాడి కోసం. ఎవడే నీ వాడు, తాళి లేదుగా నీ మెడలో. మెడలో లేకపోతే నేరా, ఒడిలో ఉంది. అయితే నేనే కడతాను. పట్టండ్రా భజంత్రిలో. ఎవడు బెండవు? పురోహితుడినిరా, పెళ్లి అగ్నిసాక్షిగా జరగాలి కదా. ఇప్పుడు కొట్టండి రా భజంత్రీలు. We'll be right back.
తూచ్ 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 ముద్దు పెట్టు తూచ్ 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 సిక్కు పెట్ట పచ్చింది పిండ సోకు ముద్దు పెట్టు కోమల్ది ముందు సోకు నాజుకు చూస్తుంటే కొక్కో రొక్కో తడిరై నా కోడి జిల్లా కలెక్టర్ గారు భార్య మా షాప్కు వచ్చారు అంటే మాకెంతో ఆనందంగా ఉంది. మీ ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఇవి చూడండి అమ్మా. మీరు కలెక్టర్ భార్య అయిన తర్వాత మేమెక్కడ గుర్తుంటాంలే. పుష్ప నువ్వా? అమ్మయ్యా, ఇప్పటికి గుర్తుపెట్టవే శేషమాంబ. నా పేరు ఎస్ఎం అంబాని మార్చుకున్నానే. అసలే కాలేజీ రోజుల్లో పెద్ద హీరోయిన్ అవుతానని దానివి అయ్యావా? వ్యాంపన్ అయ్యాను. వాట్? జోక్ చేసల్లవే. మేడం, ఈ ఉంగరం అయితే మీకు చాలా బాగుంటుందండి. అవును. ఎంత? ఎంతమ్మా? 5000. 5000? వద్దులేండి. ఏమి మరీ పీరాసమైపోయా? అదేం కాదులే, మా ఆయన చాలా స్ట్రిక్ట్. లేకపోతే ఈ సిటీనే కొనేసేదాన్ని. అందుకని నీకు నచ్చిన ఉంగరం మానేస్తావా? ఏమండి, 10000లో ఒక మంచి ఉంగరం తీయండి. అయ్యనమ్మా. పుష్ప, మా ఆయన బాగానే సంపాదిస్తున్నారులేవే. ఏడాదికి 50 లక్షలు ట్యాక్స్ గా తగిలిస్తున్నారు. అమ్మో, ఈ ఉంగరం అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేనే తొడుగుతాను. కలెక్టర్ భార్య నీ స్నేహితురాలా? అవును. ఇదిగా, నీ అందమే నాకు ఉపయోగపడుతుంది అనుకున్నాను గాని నీ స్నేహం నాకు ఉపయోగపడుతుంది అనుకోలేదు. మీరు అంటే ఆ కలెక్టర్ని కూడా నా అందంతో పడేనా? నన్ను బ్రోకన్ చేయకు. చూడు, ఆ కలెక్టర్ పెళ్లంతో స్నేహం కంటిన్యూ చేయి.
బాగా నమ్మకం పెరిగాక నషాళాన్ని కంటేటట్టు కొడదాం దెబ్బ. యమునాబాయి గారు, ఈ అనాథాశ్రమం నుంచి ఎంతో మంది చదువుకుని పైకొచ్చారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాల్సి వచ్చినా చెప్పండి, చేయిస్తాను. అనాథాశ్రమానికి ఏ సహాయం అక్కర్లేదు బాబు. మీరు సహాయం చేయదలుచుకుంటే ఈ అమ్మాయికి చేయండి. మా అనాథాశ్రమంలో పెరిగి మాకు అందనంత పెద్దదైన ఈ వేదవతికి తీరని కష్టం కలిగింది బాబు. ఈమెకు నాకే కష్టమో లేదండి, ఆవిడలాగే బాధపడతారు. మీరు వెళ్ళండి. నీతి తలుపు తట్టాలని మీకు ఎప్పుడనిపించినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. వస్తానండి. మంచిదండి, వస్తానండి. అదేంటమ్మా, నీ భర్త హత్య కేసు గురించి చెప్దాం అనుకుంటే ప్రయోజనం లేదు. ఈ కలెక్టర్ చైర్మన్ కి అమ్ముడుపోయాడు. నాయనా, నాయనా, ఎవలి పోరి మంచి గుర్తున్నది. తప్పు నాయన, పోరి అనకూడదు. ఒక విధంగా నీకు తల్లి లాంటిది నా గుట్టి. ఓ గట్లనా? బొట్టు పెట్టనా? నువ్వేం పెట్టక్కర్లేదు, తీసుకోలోపలికెళ్ళి వెళ్ళి. రాబాబ్, ఇతను బెనర్జీ అని నా గుండెకాయ, అతను రాంపొండని నా ఎడమ కుజం. నా కొడుకు బాబు. ఈడెవడు? బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులల్లా స్టిల్ కెమెరామెన్ లెక్కున్నాడు. మీ బ్లాక్ వైట్ తెలిసిన ఏకైక మనిషిని బాబు. సరే సరే, చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రేపటి నుంచి జిల్లా పరిషత్ విషయాలు నేను చూసుకుంటాను, జిల్లా సారా విషయాలు మా అబ్బాయి చూసుకుంటాడు. నా సానా సామ్రాజ్యానికి మా అబ్బాయిని పట్టాభిషక్తం చేస్తున్నాను. బెనర్జీ, ఇదేందువయ్యా? తెలంగాణల సారా కాంట్రాక్టర్లు కోట్లు మస్తుగా చూస్తుండ్రు, ఇడ ఇదేంది? ఆంధ్ర పబ్లిక్ మందు బంద్ చేసిండ్రా ఏంది? సారా కంటే బ్రాందీ ఎక్కువ తాగుతున్నారు. అంతేనా? మళ్ళా నువ్వేమైనా పైసలు గిట్ల నొక్కుడు సురు చేసినావా? నన్ను నిందించిన వాణ్ణి నిలబెట్టి చెప్పుతో కొట్టటం నా అలవాటు. అరే సాలా చుప్, మా నాయన పైసలు ఇస్తే తినేటోడివి, నువ్వేంది బే? బెనర్జీ, నీ కొడుకు మీటర్ దాటాడు, అందుకే కొట్టాను. నీ ఇష్టం వచ్చాడు. ఒక్క మాట నువ్వు నోరు జారితే నేను నీ చెయ్యి జారిపోతాను. బెనర్జీ, తొందరపడకు. వాణ్ణి నువ్వు కొట్టినందుకు కాదు, వాణ్ణికి తమ్ముళ్ళంటి వాడు. నైనా, నువ్వు నోరు పోయిరా నాయనా. అది కాదు బెనర్జీ, వాడు వ్యాపారానికి కొత్త, నీకు కొత్త. కొత్త అయితే అడగాల్సిన రీతిలో అడగమనండి, సమాధానం చెప్తాను. టాలోరిన్ బ్రాండ్ అనే కొత్త రకం బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మూత తెరిస్తేనే నా యాళ్ళకు మత్తెక్కిపోతుందట. మనం సారా సీసా 10 రూపాయలకు అమ్ముతుంటే వాళ్ళు కొత్త సీసా 12 రూపాయలకు అమ్ముతున్నారు. అందరూ ఎగబడి తాగుతున్నారు, అందుకే మన బిజినెస్ పడిపోయింది. నైనా, నువ్వు అను మళ్ళా బస్తీలోని ప్రతి బ్రాందీ షాపు పగలగొట్టి దందా నిలబెడతా? వీల్లేదు. ఈ బెనర్జీ కంఠంలో ఊపిరుండగా ఇంకొకడికి రైడింగ్ చేసే రైటే లేదు. టైం ఎంత అయింది గురు? 10:30. ఒళ్ళు పొగర కిందా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అదేంటి సార్, టైం అని మీరు కూడా ఇంగ్లీష్ లోనే అడిగారుగా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. నా కొట్టుకొచ్చి ఏమిటయ్యా నీ దౌర్జన్యం? పో బయటికి. ఓర్నింగ్.
మీరు పిలిపించమన్న రౌడీ కుర్రాడు వచ్చాడండి. లోపలికి పంపు. నువ్వు సిటీకి రౌడీవా? రౌడీలకు ఎలక్షన్ పెడితే కంట్రీకే రౌడీని అవుతా. ఏం చదువుకున్నావు? ఫుట్ పాత్ర మీద ఆ ఆలు, పూరి గుడిసెల్లో ఈలు, మట్టి రోడ్ల మీద ఊలు, జైలు గోడల మధ్య ఆమ్ ఆహా. వెరీ గుడ్. లోకాన్ని లౌకికాన్ని బాగానే చదివినట్టున్నావు. ఇంతకు నేను ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, మంచి మీటర్ మీద ఉన్నట్టున్నావు. కొంచెం మీటర్ తగ్గించుకొని బెదిరించటానికి. బెదిరించడానికి కాదు, బుద్ధగించడానికి. లాలింపులు బుద్ధగింపులు తెలియటానికి నేను అమ్మ ఒళ్ళో పెరగలేదు, అవినీతి ఒళ్ళో పెరిగాను. అవినీతి ఒళ్ళో పెరిగానని ఆనందంగా చెప్పుకుంటున్నావు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పారేస్తే ఏమవుతావో తెలుసా? పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలతో ఈ ఒళ్ళు కమిలిపోయింది, జైలు కొడు తిని ఈ కడుపు కుళ్లిపోయింది, ఇప్పసారా తాగి ఈ గుండె ఇనప ముక్కలా తయారైంది. అంటే అవి నిన్నేమీ చేయలేవని నువ్వు దొరికిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? నేనా? కృష్ణ కృష్ణ, నాకేం తెలీదు. ఏమి తెలీదా? ఏమి తెలియపోతే ఈ పేపర్ లో నీ గురించి ఎందుకు ఇలా రాశారు? పేపర్ లో రాసినవన్నీ నిజాలైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ రాజకీయ సన్యాసం చేయాల్సిందే. రౌడీజం నుంచి రాజకీయం వరకు అన్ని అవపాసన పట్టావన్నమాట. నేరం చేసినట్టు అంగీకరించి ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇదొక్కసారి చూడండి. ఇది పొద్దునొచ్చింది, ఇది ఈవినింగ్ ఎడిషన్. ఏ వార్త నమ్ముతారు? ఇది నేను బ్రాందీ షాపుల్ని పగలగొడుతున్నానని భ్రమపడి రాశాడట. అందుకే సాయంత్రం పేపర్లలో బ్రాందీ షాపుల్ని పగలగొడుతున్న రౌడీల్ని నేను కొడుతున్నానని అర్థం చేసుకొని రాశాడట. విలేకరిని కొట్టావా, బెదిరించావా? కృష్ణ కృష్ణ, తారా కాంట్రాక్టర్లు సిండికేట్లుగా ఏర్పడి కోట్ల కోట్లు గడించి ఎక్కడికక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారని నాకు తెలుసు. ఏ చైర్మన్ అండ చూసుకుని నువ్వు చెలరేగిపోతున్నావో ఆ చైర్మన్ చవణాలు ఉలుస్తాను. ఆ చైర్మన్ కు ఏసారా కాంట్రాక్టు దక్కకుండా చేస్తాను. చేతిలో డబ్బైపోయిన రోజున అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళను ఇంటికి కొన్ని వీధిలో వదిలేసినట్టు వదిలేస్తారు. కలెక్టర్ చూడు, చైర్మన్ ని చెడు జీవితాన్ని వదిలేసి వస్తానంటే నీకు మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. కౌరవుల పక్కన ఉండటం తప్పని కర్ణుడికి తెలుసు, అయినా వాళ్ళను వదలలేదు. ఎందుకని? నీతి కోసం. మనది అదే కేసు. వస్తా. ఆగో, సారా సామ్రాజ్యాన్ని ఏలుతున్న వెంకట్రాయుడు నిన్ను ఆయుధంగా చేసి మా మీద గురి పెట్టాడని నాకు తెలుసు. బట్ అదే ఆయుధాన్ని తిప్పికొట్టి వాడి తలపోయే పరిస్థితి తెస్తానని చెప్పు. యు కెన్ గో. ఎలా ఉన్నానే? అప్పలమ్మలాగా ఉన్నావు. అదేవిటే? లేకపోతే ఏంటి? అసలు నువ్వు కలెక్టర్ పెళ్ళాను కదా, ఏమైందని? ఏం చేస్తావే? ఈ బ్లౌజ్ ని స్లీవ్లెస్ చేస్తున్నాను. అమ్మో, చంపేస్తారు. నీ మొగుడు నిన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఇలాగే పోతే ఏదో ఒక రోజు నిన్ను వదిలేస్తాడు. అమ్మో శేషు, శేషు, ఇలారా. కలెక్టర్ భార్యను అనుకుంటున్నావా, కళాబజార్లో అభిసారికను అనుకుంటున్నావా? ఈ అవతారంతో నేను తీసుకెళ్తే నాకున్న పరువు కూడా పోతుంది. ఫంక్షన్ నేను ఒక్కనే వెళ్తున్నాను. చెబితే విన్నావటే, ఇది వరుస. పెళ్లి దగ్గర నుంచి ఇంతేనా? ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా మారిపోతుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ సమయంలో పోయిందా? తెలీదే. అయితే చూద్దాం పద. అయ్యో, ఇక్కడ గొయ్యి ఉండాలే. ఎవరినన్నా పిలిపించి గొయ్యి తవ్వించు. ఎవరినన్నా పిలిస్తే అని తిడతారే. అయితే మనమే చూద్దాం. ఇంకా ఎంతసేపే? అప్పుడే ఏమైంది, ప్రజలు తవ్వాలి. అమ్మో,
బండి వేడి మీద ఉన్నట్టుందే ఏం పర్వాలేదే ఈ సమయంలో గోయితవం కదా ఇదిగో ఈ ప్లేట్ తీసుకెళ్లి ఆయన ఎదురుగా పెట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అప్పటికీ చలనం లేకపోతే ఒళ్ళు వీరు వెళ్ళవే ఎముకలు విరిగేటట్టు విరిచాను అవును నైరుతిలో బరువుందా లేనట్టుందే అది అయ్యో నా చేయి పోతే పోయింది నీ కాపురు నిలబడితే చాలు అమ్మయ్యా ఇక్కడ బరువు పెట్టేశాం కదా ఇక నీ పరువు దక్కుతుంది వెళ్ళు ఇవన్నీ కావాలని ఎవరు అడిగారు మళ్ళీ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా లేదా వెళ్ళు అగ్ని గుండెల్లో పుట్టలేదు మొహంలో పుట్టింది తప్పు ఎక్కడ జరిగిందబ్బా కిటికీ తలుపు మూసి ఉన్నాయా అది వాయువ్యంలో ఉంది కిటికీ తలుపు మూసి పెట్టకూడదు వెళ్ళి తెరు వెళ్ళి తెరు బుద్ధిందా నీకు ఆ పైట్ సరిగ్గా వేసుకో కిటికీ తలుపులు మూసేయి ఈ ట్రిక్కులన్నీ ఆవిడే నేర్పిందా స్లీవ్లెస్ లోన్ ఎక్కువ ఓపెన్ బ్యాక్ వేస్తే మగాడు ఐసైపోతాడని ఆవిడ గారు ఉపన్యాసం చెప్పిందా పిచ్చిదాను ఈశాన్యంలో గొయ్యున్నంత మాత్రాన మొగుడొచ్చి ప్రేమగోతిలో పడ్డే నీకు కావాల్సింది నీ భర్త క్షేమం మాత్రమే జిల్లా కలెక్టర్గా నేను ఎన్ని లక్షల మంది యోగక్షేమాలు చూడాలి పని ఒత్తిడి వల్ల నిన్ను అశ్రద్ధ చేసినట్టు కనిపించవచ్చు కానీ అది నిజం కాదు నీకెప్పుడూ అలాంటి వాళ్ళ మాటలు నమ్మకు దారి మందార బుగ్గల్లో ముద్దమ్మ రేపల్లెకొచ్చాడు కృష్ణయ్య వాడి చూపుల్లో అందాలు ఆడయ్య ప్రేమించ వచ్చేటి రాధమ్మ నీకేమిచ్చుకోవాలి చెప్పమ్మ మనసిచ్చుకున్నాక కృష్ణయ్య నన్ను మన వాడుకోవాలి లేదయ్యా అలారే నీ ప్రేమ గీతాలు నా వేణు గానాలు పారాణి రాగాల పందిళ్ళు వెయ్యంగ మాపల్లెకొచ్చింది రాధమ్మ దారి మందార బుగ్గల్లో ముద్దమ్మ రేపల్లెకొచ్చాడు కృష్ణయ్య వాడి చూపుల్లో అందాలు ఆడయ్య చిలిపిగా సాగే వాళ్ళకు సరాగం వయ్యారి వర్ణాలలో నడుమును ఉయ్యాలలో గించగానే అల్ల కళ్ళు పూసి కసి కసి తాయం కళ్యాణి రాగాలతో తొలకరి కవింత కోరింది నీతో ఆహారాలే అందాలైతే వయస్సులు సతగా ముడిపడు మన
నసుల కథలో త్వరపడి మా పల్లెకొచ్చింది రారమ్మ దాని మందార బుగ్గల ముద్దం రేపల్లెకొచ్చాడు కృష్ణయ్య వాడి చూపులో అందాలు హరయ్య కౌగిళ్లలో లోతు నాక తల్లిక పుట్టించి పోయింది నాలో పొత్తేలేని పోరాటంలో కలిసిన శృతిలో తరిగిన పెదవుల రుచిలో కలబడి రేపల్లెకొచ్చాడు కృష్ణయ్య వాడి చూపులో అందాలు ఆరయ్య మా పల్లెకొచ్చింది రాధమ్మ దాని మందార బుగ్గల్లో ముద్దమ్మ మనసిచ్చుకున్నాక కృష్ణయ్య వచ్చేటి రాధమ్మా నీకేమిచ్చుకోవాలి చెప్పమ్మా నీ ప్రేమ గీతాలు నా వేణు గానాలు పారాణి రాగాల పందిళ్ళు వెయ్యంగా మా పల్లెకొచ్చింది రాధమ్మ దాని మందార బుగ్గల్ల ముద్దమ్మ రే పల్లెకొచ్చాడు కృష్ణయ్య వాడి చూపుల్లో అందాలు అరయ్య క్షమించండి చైర్మన్ గారి కోసం వచ్చానండి కూర్చోండి చూడు నా ఇనపెట్టెలో లంచాన్ని ఆశించు గాని నా పడగదిలో మంచాన్ని మాత్రం ఆశించుకు అయ్య బాబు లక్ష్మణుడు సీతారావి పాదాలు చూసినట్టు నా చూపు అంతా పాదాల మీద ఉందండి నా చూపు మాత్రం రాబోయే సారా పాటల మీదే ఉందయ్యా టెండర్లు ఎందుకు ఓపెన్ చేశావు లేదండి లేకపోతే ఇందాక ఆ చేతులు ఆ బ్లేడ్ ఏమిటి గోళ్లు తీసుకుందామని ఆఫీస్కి వచ్చేది ఫైళ్లు చూడటానిక గోళ్లు తీసుకోవటానిక మరోసారి ఇలాంటి వెధవ ప్రయత్నాలు చేశావో ఆ సారా కాంట్రాక్టర్ దగ్గర అకౌంట్ పుస్తకాలు రాసుకోవాల్సి వస్తుంది వెళ్ళు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలే ప్రభువులు కావాలి కానీ సారా కాంట్రాక్టర్లు రౌడీ గుండాలు ప్రభువులు కావడానికి వీల్లేదు సర్లే చాలా సార్లు విన్నాం ఇన్నేళ్లుగా మీరు సాగిస్తున్న సిండికేట్ సంగతి నాకు తెలుసు ఈ రోజు ఆ ట్రిక్కులు నా దగ్గర చల్లవు అబ్బో చాలా మందిని చూశాం అది గమనించి అందరూ పాట పాడండి ఎవరు ఎవరికి భయపడనక్కర్లేదు మనకి భయపడాల్సిందే కమాన్ ప్రొసీడ్ మసాలా వడలు గారెలు జంతికలు ఒక రూపాయి జంతికలి ఓ పిల్ల ఓ పిల్ల అదేంటే అలా కన్నా అది నా గులాబీ మీటర్ మీద ఉన్నావా పిల్ల గిల్ల అని పిలుస్తున్నావు తొందరగా తాళి కట్టే గురు ఈ బాధ ఉండదు తాళ మన ఎవరు వెనక నుంచి చంపుతారో ముందు నుంచి మాత్రం చేస్తారో తెలియదే పిచ్చిదానే తాళి కట్టాననుకో పుటుక్కుని తెగే ప్రమాదం ఉంది తల్లి ఇదేంటయ్యా ఇందాక పిల్ల అంటే తన్నా ఇప్పుడు తల్లి అంటే మళ్ళీ తన్నా లేకపోతే నేను లవ్ ఆడుతున్నదని తల్లి అని పిలుస్తావా బాబు నాకు రూపాయి వడలు కావాలి ఇవిడి గారు నేను ఏమని పిల్లలు చెప్పు ఆయన గురుడు మంచి మీటర్ మీద ఉన్నాడు ఇదిగో తీసుకుపో 5 రూపాయలు సరిపడి చిల్లుగారులు ఇచ్చే తింటూ పోతే గురు బాస్ మాట మధ్యలో వచ్చేసారు ఏమైంది అయ్యడిదేంటి మొత్తం బేకార్ అయింది బద్మాషులెక్కున్నారా కలెక్టర్ ఈ పాట మనకు దక్కేటట్లేదు ఎంత బెదిరించినా ఆగకుండా ఆ కలెక్టర్ ని చూసుకుని పాట పాడేస్తున్నా ఆ పాట 2 లక్షలు
పోలీసులు ప్రభుత్వ అధికారులు ఆఖరికి కలెక్టర్ ఇంతమంది ముందు వేలం పాట ఆగిపోయిందంటే సిగ్గుగా లేదు ఆత్రాలు ఒక సారా కాంట్రాక్టర్ కొమ్ము కాసే రౌడి కలెక్టరేట్ ని గడగడలాడిస్తున్నాడంటే మనం ఉద్యోగాల్లో ఉందామా వదిలేసి వెళ్ళిపోతామా 24 గంటలలోపు వాడు కటకటాల మధ్యన ఉండాలి ఎక్కడికో అండర్ గ్రౌండ్ పారిపోయాడు సార్ అరెస్ట్ చేయాలని చూసినా ప్రయోజనం లేకపోయింది సార్ చంద్రుణ్ణి దేవుడు అన్న మీన మనిషే చంద్రమండలం వెళ్లి గుప్పెడి మట్టి తెచ్చాడు ప్రయత్నిస్తే ఫలిస్తుంది గో అండ్ ట్రై ఎస్ సార్ అయ్యా ఆ రౌడీగారి తాలూకు కాబోయే పెళ్ళాన్ని నేను చూశానండి దాన్ని పట్టుకుంటే ఎవరా అమ్మాయి కళ్యాణ్ కుమార్ ఐఏఎస్ నీకు కత్తి గురించే తెలుసు నాకు కలం గురించి కాలం గురించి కూడా తెలుసు తెలియదు కాల జ్ఞానం గురించి తెలిస్తే కత్తి పొట్టు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేవాళ్లే కాదు నేను వచ్చింది నీ చేతులకు సంకెళ్లు వేయించడానికి నన్ను మూసేయటమే మీ ఆఖరి మాట అయితే మిమ్మల్ని దెబ్బతీసైనా పారిపోవాలన్నదే నా మొదటి మాట నిన్ను అరెస్ట్ చేయాలన్నది నా తొలి నిర్ణయం కొట్టాలన్నది ఆఖరి నిర్ణయం శబ్బస్ కలెక్టర్ బాబు ఇప్పుడేమైందిరా నీ శబ్బాసు కలెక్టర్ మర్యాదగా మీరు వెళ్ళకపోతే వీడి పీక కోస గొప్పగా దెబ్బతీసావు గురు వాణ్ణి వదలకపోతే దీని పీక పిసికేస్తాను మీరే కలెక్టర్ అండి రౌడీ కలెక్టర్ ని మద్దర్ చేసి తప్పించుకోగలరా మద్దర్ చేసి తప్పించుకోగల తెలివితేటలు రౌడీకే ఉండగా ఒక కలెక్టర్ కుండవా దమ్ముంటే నన్ను ఓడించి తీసుకెళ్ళండి అలా అన్నావు బాగుంది వారు మీ పాదాలకు నమస్కరించి మొదలెడతాను నాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు నిన్న చైర్మనే కాదు దేవుడు కూడా రక్షించలేడు తీసుకెళ్ళండి అయ్యా జిల్లా పరిషత్ చైర్మన్ గారు తమను కలవాలని వచ్చారండి రమ్మను దయచేయండి బాబు దయచేయండి నమస్కారం కలెక్టర్ గారు కూర్చోండి ఏం పని మీద వచ్చారు అదే మా బెనర్జీని విడుదల చేయమని అడగడానికి వచ్చాను లేవండి నాతో ఇలా బంతి ఆడుకోవడం బాగోలేదు ఒక రౌడీని విడుదల చేయమని మీరు ప్రభుత్వ అధికారిని అడగొచ్చా అతను రౌడీ కాదు నీ పెంపుడు పులి దాని పంజా ముడిచి నేను కటకటాల వెనక నెట్టాను ఓకే ఓకే ఆ బోను తలుపు తెరవటానికి 100,000 రూపాయలు ఇస్తాను లక్షణంగా నిన్ను కూడా బోన్లో నిలబెడతాను కలెక్టర్ గారు మేము రాజకీయ వాదులం ఇప్పుడు బయటికి వెళ్లి కలెక్టర్ నన్ను చెప్పుతో కొట్టాడని అలర్ట్ చేస్తే రౌడీలందరూ చెలరేగిపోతారు చెలరేగిపోతే ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి రౌడీలందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్పిస్తాను తేడా వదిలిపోతుంది అదృష్ట దేవత వరించాలని వస్తే దురదృష్ట దేవత నిన్ను వరించకుండా చూసుకో ఇక నువ్వు వెళ్ళచ్చు నీ టైం అయిపోయింది సారా కులం సంకుల సమరం చేసేంతకాలం నా టైం బాగానే ఉంటుంది నీ టైం ఎలా ఉండాలో తెలుసవలసింది నువ్వు కాదు కోర్టు మిమ్మల్ని సారా పాటల దగ్గర హత్య చేయబోయింది
ఇతనేనా కాదండి అతను ఆ రోజు హాల్లోకి రాలేదండి నా ప్రాణభయంతో అబద్ధం చెప్పకండి ఒక రోజు మిమ్మల్ని చంపబోయిన ఈ ముద్దాయికి బెదిరిపోయి తప్పుడు సాక్ష్యం చెబితే రేపు అతను ఇంకా తప్పటడుగులు వేస్తాడు దేశ పురోగమనం వైపు అడుగు వేయవలసిన ఉత్తరం దేశ తిరోగమనం వైపు అడుగులు వేస్తోంది యువర్ ఆనర్ ఇలాంటి చౌకబారు పనులు చేసే వాళ్లను హీరోలను చేసి చూపిస్తే అదే నిజమైన హీరోయిజం అని నమ్మి ఎదిగే వయసు పిల్లలు స్కూల్ పుస్తకాలు వదిలేసి పిస్టల్స్ వైపు బాంబుల వైపు పరుగులు తీసే ప్రమాదం ఉంది కనుక ఇతన్ని కఠినంగా శిక్షించి సమాజాన్ని హెచ్చరించవలసిందిగా కోరుతున్నాను కలెక్టర్ గారి ఆవేదన అర్థం చేసుకున్నాను కానీ గాయపడిన వ్యక్తులే ముద్దాయికి నేరంతో సంబంధం లేదని చెప్పిన మూలంగా బెనర్జీ నిర్దోషిని తీర్పు చెప్పడమైనది లక్ష రూపాయలు ఇస్తానంటే వద్దన్నావు 30,000తో పని అయిపోయింది నాకు 70,000 లాభం అన్నమాట గులాబీ మన వాళ్ళందరికీ మందు పోయి నేను పొయ్యను మర్యాదగా పోస్తావా లేదా నేను పొయ్యనంటే పొయ్యను ఇవో ఇక్కడ ఎగిందంటే నీ చేత కూడా తాగిస్తాను కేది తాగించి చూద్దాం అరే ఏమే ఏమే రంగమ్మ ఎన్నెల్లో పొంగమ్మ నువ్వు వస్తే ఎట్టాగను ఏమే ఏమే రంగమ్మ ఎన్నెల్లో పొంగమ్మ నువ్వు వస్తే ఎట్టాగను వాటేసి వందనాలే చేసేయన్న గిల్లి మేసేయన్న పొలి మేరంత దాటేయన్న కేజికేదాకా కాక వన్య చిన్న వయ్యారాలు కాదంటే అవునని విన్నాగా ఈడు తుమారా ప్రేమ సమీరం రేగిందమ్మా నీలో నాలో చిలిపి వరకు చిలక పలక ఏమే 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 రంగమ్మ ఎన్నెల్లో పొంగమ్మ నువ్వు వస్తే ఎట్టాగను దిక్కు నా కట్టగైన దక్కు మోమాటాల మోమె చూసి మోహించన్న సందిట్లో నా చెలి పిలుపంట ఏమే ఏమే రంగమ్మ ఎన్నెల్లో పొంగమ్మ నువ్వు వస్తే ఎట్టాగను వాటేసి వందనాలే చేసేయన్న గిల్లి మేసేయన్న పొలి మేరంత దాటేయన్న రేపు
డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మన పాయింట్ కి చాలా వ్యతిరేకంగా ఉందమ్మా ఆఫ్ కోర్స్ నీ విషయంలో గట్టిగా పోరాడతాను అనుకో పెద్దవాళ్ళ మీద వేసిన కేసులు గెలవడం కష్టమని నాకు తెలుసు లాయర్ గారు కానీ నా పోరాటం కోర్టు నుంచి పత్రికల్లోకి పత్రికల నుంచి ప్రజల్లోకి రావాలి అందరికీ ఆ వెంకట్రాయుడి నిజ స్వరూపం తెలియాలి అలాగేనమ్మ ఏ సెక్షన్ ప్రకారం కేసు వేస్తే గెలుస్తామో తప్పకుండా పరిశీలిస్తాను కానీ కోర్టు ఫీజులు వగైరాలు చాలా ఉన్నాయే ఇది దేవుడు నా మెడలోంచి తెంపలేదు మనిషి బలవంతంగా తెంచాడు జూదంలో పెళ్ళాన్ని ఓడటం నేరం కానప్పుడు న్యాయం కోసం తాళిని తాకట్టు పెట్టడం నేరం కాదు నా దగ్గర మిగిలిన ఆస్తి ఆయన జ్ఞాపకం ఈ తాళి పొట్టి ఇది తీసుకుని కేసు వాదించండి వస్తాను చాలా కసి మీద ఉందయ్యా కసి కాదండి పంతం ఈ తాళిబొట్టు నాకు కావాలయ్యా ఎంతకిస్తావు ఈ తాళిబొట్టు నాకిచ్చి మీ మెడకు ఉరితాడు రమ్మండి మరి మీరే వెలకట్టుకోండి నువ్వే లెక్క పెట్టి తీసుకోవయ్యా చైర్మన్ గారు లేరా నేనున్నానుగా పని చైర్మన్ గారితో నీతో నాకు పని ఉంది ఏమిటది నువ్వు విడుదల ఇచ్చావని మన వాళ్ళంతా పండుగ చేసుకున్నారటగా మరి నాకు చేసుకోవాలనుంది స్వీట్ ఇవ్వనా హాట్ ఇవ్వనా అదేదో స్వీట్ ఇవ్వండి తింటూ పోతాను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కెమెరా క్లిక్ అంటుంది ఎక్కడ అనవసరమైన విషయం జరిగితే అక్కడ నా చెయ్యి ఫట్టుమంటుంది నా ఫుడ్ చూడు వెంకట్రాయుడు గారు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నారు నువ్వు నా కొడుకువి అన్న మాట ఆయన పెదాల మీద నుంచి వచ్చిందో గుండెల్లోంచి వచ్చిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆయనలో కన్న తండ్రినే చూసుకుంటున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే సారా బోస్ పగల పెడతాను ఇంకా ఇక్కడ తగ్గడమే పో నా కెమెరా రైలిపోయింది కొత్తది కొనుక్కోవాలి డబ్బీ సరే నీ సంగతి వెంకటరాయుడితో చెప్పి వెంకటరాయుడు గారితో ఉండు నేను ఇస్తాను బెనర్జీ గారి పొరోడే వాడు నీకు ఇవ్వలేని సుఖాన్ని నేనిస్తా కమాన్ అయ్యా అయ్యా ఒక ఊడ తెగిపోయిందండి అయ్యా ఏమిటి నువ్వు అనేది ఆ రాయుడికి లెఫ్ట్ హ్యాండ్ ఏంటండి రాంపండు ఆ రాయుడి చేత దెబ్బలు తిని బయటకు వచ్చేసాడండి వెరీ గుడ్ సర్కారు వారి పాట 12,000 లీటర్ల లిక్కర్ విజయవాడ సిటీకి ఎవరు పాడరేమిటి పాడటం మాకెవ్వరికి ఇష్టం లేదు ఈ పాటైనా మిగతా మండలాలు కూడానా బెదిరించి ఎవరిని పాడనివ్వకుండా చేస్తున్నారని అర్థం చేసుకున్నాను అందువల్ల పాట రద్దు చేస్తున్నాను
పాట రద్దయింది కనుక మేం వేసిన టెండర్లు చూసి ఎవర్ది ఎక్కుంటే వారి తరఫున పాట కొట్టేయండి టెండర్లు ఓపెన్ చేసుకోండి సార్ పెద్ద వెంకటరాయుడు గారే ఎక్కువ టెండర్ వేశారు స్వీట్లు పంచండిరా వన్ మినిట్ అన్ని టెండర్లు సరిగ్గా పరిశీలించారా చూశాను సార్ మరి దీన్ని ఇలాగే ఉంచేశారే సారీ సార్ ఫైల్ చాట్ నాకు కనిపించలేదు చైర్మన్ గారిని కలెక్టర్ గారు ఏదో ఇంద్రజాలం చేయాలని చూస్తున్నారు తేడా వస్తే మీటర్ మీదకి వెళ్లాల్సి వస్తుంది ఈ కవర్ ఓపెన్ చేసి చూస్తే గాని తెలియదు బాబు ఎవరి మీటర్ ఏ లెవెల్లో పడిపోతుందో ఇందులో ఎక్కువ ఉంటే ఈ పార్టీది లేకపోతే వెంకటరాయుడు గారిదే కవర్ ఓపెన్ చేయండి వెంకటరాయుడు గారి టెండర్ కంటే ఒక లీటర్ ఎక్కువ సార్ ఇది మీరే వచ్చి చూసుకోండి టెండర్ ఆయన చేతికి ఉండి చూసుకుంటాడు చూడండి ఎవరి టెండర్ వేసింది నేనే అతనికి డబ్బు సాయం చేసింది కూడా నేనే వెంకటరాయుడు ఐఏఎస్ బ్రెయిన్ అవినీతి చేస్తే రాజ్యాలే తలకిందులవుతాయి రాయుడు అదృష్టం 70,000 తీస్తే దురదృష్టం 70 లక్షలు తీసుకుపోయింది ఎప్పుడు నాతో సవాళ్లు వేసరు నమస్కారం మంత్రి గారు రావయ్య వెంకటరాయుడు హీరో బొబ్బాస్ పండుగ మిస్ 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 ఆడిపోతాం ఈసారి నియోజకవర్గం నిలబెట్టరాదు నేను బాగా సపోర్ట్ చేస్తా నా బొంద నాకెందుకండి రాజకీయాలు ఈ మధ్య రాజకీయాలు చెడిపోయినాయి నిలబడ్డానికి అర్హత ఏంటి అంటే రౌడీజం అన్న ఉండాలా రంకుతనం అన్న ఉండాలా ఇదిగో రాయుడో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అందరినీ కాదని ఆ మెడికల్ కాలేజీ నీ చేత కట్టించుండ్లా మరి నా వాటా జాగ్రత్త పంపుతావు కదా అమ్మమ్మ ఎంత మాట ఇదిగో పాప ఇక్కడ కూకో ఇదిగో రాయుడో నేనున్న ఈ 2 రోజులు అమ్మ నేనే ఉంచు వంట చేసి పెడుతుంది ఏటంట అమ్మమ్మ ఎంత మాట హోటల్ కూడా తినలేక సస్తమ్మా అది వంట బాగా చేస్తుందండి బొబ్బాయి కూర వండి పెట్టనా ఎంత చెప్పి నినకుండా రామ్ పండుగాడు ఆడ సారా కొట్టు ఓపెనింగ్ చేయిస్తుండు ఎవరు నా వారసుడు ఆ గది రై నువ్వు బెనర్జీని తీసుకుని రామ్ పండు కొట్టు దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారు మన మెడికల్ కాలేజీ ఓపెన్ చేసే సమయానికి నువ్వు ఆ సారా కొట్టు క్లోజ్ చేయించి రావాలి గట్లనే కిందకి దగ్గర ఏమిటో చెప్పు కలెక్టర్ భుజం మీద చేసేసరికి లెవెల్ పెరిగిపోయిందేట్రా నేను కింద నిలబడితే నువ్వు పైనుంచే మాట్లాడుతున్నావు Thank you.
వచ్చిండు. ఏ బెనర్జీ, కతం చేయమని మాట కంటే నిజంగా కతం చేసినావే, జల్దీ పద, ముందు సంగతి నాయనకి చెప్దాం. అరే పద. Ready, ready, smile. Thank you. మన చైర్మన్ పెదంకి డ్రైడ్ ఉంట్లా పెద్ద గుండుతో ఇంత పెద్ద కాలేజీ కట్టించినందుకు జబ్బు నాకు చాలా సంతోషంగా ఉండదు. పెళ్లాల కోసం పేమనగర్లు, ప్రియురాల కోసం తాజ్మహల్ కట్టించే ఈ రోజుల్లో చదువుకునే పిల్లకాయల కోసం ఈ కాలేజీ కట్టించినందుకు మన పెదంకి డ్రైడ్ని మనం అందరం అభినందించక తప్పదు. పాకాల చెరు అంత పెద్దదిగా ఉండదు. చదువుకునే పిల్లకాయలు కూడా బాగా చదివి పేరు తెచ్చుకోవాలని నేను దీవిస్తుంటాను. కాబట్టి నా ఉపన్యాసం ఇంతటితో ఆపేసి రిబ్బన్ కటింగ్ కి ముందు అడిగేస్తున్నాను. చనిపోయిన కలెక్టర్ గారు భార్య అండి. బుద్ధి ఉందటే నీకు, మీటర్ ఎక్కువ అయి ఉంటే చచ్చేదాని. తాళి ఎలాగూ కట్టడం లేదు, కనీసం ఆపనైనా చెయ్. సర్లే, లోపలికి తగలడు. పొద్దుటించి వేస్తున్నావా? నువ్వు రావటం ఎవరైనా చూసారా? చూడలేదు. నీకు మాట చెప్దామని వచ్చాను. మీ పెద్ద వెంకటరాయుడిని ఒక అమ్మాయి చంపుపోయిందట. దాని పేరు వేదవతట. పాత కలెక్టర్ భార్య. దాని ముగుడిని చంపింది మీ వెంకటరాయుడేనని అది పనిచేసిందట. చాచా, వెంకటరాయుడు గారు అలాంటి వాడు కాదు. సర్లే, ఆలోచన మనకు దేనికి. ఇప్పటికే నీ మీద మర్డర్ కేసు పడింది. మర్డర్ చేయాలని చేశానంటే రాడెట్టి కొట్టాను. తల పగిలి ఆసుపత్రికి పరిగెడతాడనుకున్నాను, వాడేమో వల్ల కాటికి లగెత్తాడు. గురూ, ఏదో ఒక రోజున నువ్వు పోలీసు వాళ్ళకి దొరక తప్పదు. నా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, బొంబాయికి చెక్కేద్దాం పదా. అంటే వెంకటరాయుడు గారికి హ్యాండ్ ఇమ్మంటావా? ఆయనకే బ్యాండ్ పడిపోయింది కదా గురూ, నోకలుండబట్టి బతికాడు. లేకపోతే ఆడదారి చేతిలో అయిపోయి ఉండేవాడు. ఇంక నిన్నేం కాపాడతాడు. వెళ్ళిపోదాం గురు, నువ్వు అను. మనిషి సుఖంలో ఉన్నప్పుడు కాదే, కష్టంలో ఉన్నప్పుడే అండగా ఉండాలి. ఇలాంటి తప్పుడు సహాయాలు ఇచ్చావంటే తంతాను. అట చూడబోకయ్యా, నాకు సిగ్గేస్తుంది. సర్లే, సిగ్గా నీకా? ఏదైనా పెట్టమంటావా? వంటేమీ తేలేదు, వంటేమీ చేయలేదు, ఏం పెడతావు? వంటకుండా పెట్టేది నా దగ్గర ఒకటి ఉంది. ఏమిటది? Thank you.
అర్థమయ్యేది ఎప్పుడిక భామ పత్తి మాసంలోన చేమంతి మాసంలోన నిజం చెప్పిస్తాను. చైర్మన్ ని హత్య చేస్తే ఎవరో నీకు డబ్బిస్తానన్నారు. మంగళసూత్రాన్ని న్యాయ పోరాటం కోసం తాకట్టు పెట్టిన ఇల్లాలిని తాలు తినే మీకు కానీ నాకెందుకు పడుతుంది ఆ దౌర్భాగ్యం? సార్ కబురు పంపితే నేనే వచ్చాను కదా. ఏ స్టేట్మెంట్ తీసుకున్నామని ఆవిడ మీద థర్డ్ డిగ్రీ అప్లై చేస్తున్నారు. సార్ హత్యా ప్రయత్నం. డోంట్ టాక్ రాట్. కొన్ని నెలల క్రితం ఆవిడ కలెక్టర్ భార్యగా మీ స్టేషన్ ముందు కారు దిగి ఉంటే సెల్యూట్ కొట్టేవాళ్ళు. పూలు చల్లి మీ అంతటి వారు మా స్టేషన్ కి రావటం మహాభాగ్యం అని ఆహ్వానించుండేవాళ్ళు. ఆవిడ భర్త బ్రతుకుంటే మా ప్రోగ్రామ్ కు రిబ్బన్ కత్తిరించండినో మాకు బహుమతి ప్రదానం చేయండినో ఆవిడ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ చులకనైందా? ఈ రోజు ఒక డకాయిట్లా కనిపిస్తోందా? ఆవిడ మీద ఏ చర్య తీసుకోకుండా కోర్టులో హాజరుపరచు. ఎస్ సార్. All right.
నీకేం భయం లేదు. లోకం ఆ బెనర్జీ గాడే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని చెప్పుకుంటుంది. ఈ చింతయ్య నీకు తండ్రి లాంటి వాడు, నిన్ను బిడ్డలా చూసుకుంటాడు. కోర్టుకు తీసుకువెళ్తే జరిగింది జరిగినట్టు చెప్తాను కదా. నువ్వు చెప్తావు కాని వాడు జరగంది జరిగినట్టు చెప్తాడు. అనవసరంగా 7 సంవత్సరాల పాటు నిన్ను జైలుకు పంపిస్తాడు. ఇప్పుడు నువ్వేమయ్యావో తెలియక వాడు చేసే ప్రయత్నాలు, వాడు వేసే తప్పటడుగులే నాకు ఆధారం కావాలి. చింతయ్య ఈవిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా. ఆ నైనా, భేదవతిని ఆ బెనర్జీ గాడుగిన ఆడే మాయం చేసి మనకి హాతిస్తుందా? అసలే అనుమానాలతో వస్తుంటే మళ్ళీ నువ్వు కొత్త అనుమానాలు పెట్టకు. వెంకట్రాయుడు, నీ జీవితంలో చరమాంకం మొదలైంది. ఎప్పుడు కెమెరాతో వచ్చే నేను అది లేకుండా ఎందుకు వచ్చానో తెలుసా? ఇక నేను తీయవలసిన ఫోటోలేవి లేవు గనక. అంటే? నేను తీసిన ఆఖరి ఫోటో చాలా గొప్పది, అందుకే ఆ తర్వాత ఫోటోలు తీయ బుద్ధి కాలేదు. ఏమిటి నువ్వు తీసిన ఆఖరి ఫోటో? చెబితే గుండాయి చస్తావురా. నాయనా, నిన్ను రాని పిలుస్తుండు. అంటాను రా, 100 సార్లు అంటాను. రే వెంకట్రాయుడు, నేను తీసిన ఆఖరి ఫోటో ఏమిటో తెలుసురా? నా కొడుకు మంచమైపోతున్న దృశ్యం చూడు. నా కొడుకుని చంపింది నీ కన్న కొడుకేనో? ఈ సంగతి బెనర్జీకి చెబితే చాలు, నీ తలకొరివి బాడే పెడతాడు. వీటి తాలూకు నెగటివ్లు ఎక్కడ? ఎక్కడా, నువ్వు చంపిన కలెక్టర్ సమాధిలో దాచాను. చెప్పను. రే రాయుడు, గుక్కెడు మందు తాగి ఆనందించాను, గుప్పెడు మెతుకులు తిని కడుపు నిండిందని నన్ను నేను మోసం చేసుకున్నాను. అంతేగాని నా వల్ల నువ్వు కోటీశ్వరుడవయ్యావని ఏ ఒక్కరోజు ఏడవలేదు, నిన్ను వాటా కోరలేదు. ఏ నేరం చేశాడని నా ఒక్కగానొక్క కొడుకుని చంపించావు. నా కొడుకు పోయాక నీ కొడుకు బతికుండటానికి వీల్లేదు. నీ కొడుకుని ఉలికంబానికి ఎక్కించటానికి ఆధారమైన ఆ నెగిటివ్ని నేను కోర్టునే చూపిస్తానరా. చంపేయవాణి ముక్కల ముక్కలుగా నరికి. ఏమిటిది, ఏం జరిగింది? ఎవరైనా నిన్ను చంపారా? అవును సార్. ఓ నిజం మీతో చెప్పడానికి ప్రాణాలారి చేతిలో పెట్టుకుని వచ్చాను సార్. ఏ నిజం? రాంపండనే కుర్రాడి హత్య జరిగింది. అవును, సారా కొట్టు గొడవల్లో వాడు నా కొడుకే సార్. ఐఎమ్ సారీ. అతన్ని చంపి తప్పించుకు తిరుగుతున్న బెనర్జీ ఇంకా మాకు దొరకలేదు. వాణ్ణి చంపింది బెనర్జీ కాదు సార్. మరి? నేనే చంపాను, నా కొడుకు నేనే చంపాను. నన్ను అరెస్ట్ చెయ్యండి సార్, నన్ను అరెస్ట్ చెయ్యండి. రాంపండును బెనర్జీ చంపాడని కేసు నడుస్తుండగా శంకర్రావుని ఎలా అరెస్ట్ చేశారు? వెంకటరాయుడుకు వ్యతిరేకంగా తన కొడుకు సారా కొట్టు పెట్టాను కోపంతో శంకర్రావు రాంపండును చంపాడు సార్. అలానే అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎందుకైనా మంచిది, వివరాలు సేకరించండి. ఎస్ సార్. జరిగింది మర్చిపో, నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, నా కన్న కొడుకు కావాలి. పోయిన వాడిని ఎలా తేగలను? అందుకే నీ కొడుకుని కూడా పోగొడతా. శంకర్రావు, నన్ను తక్కువగా అంచనా వేయకు. నన్ను తక్కువ అంచనా వేయకు రాయుడు. నా కొడుకుని నేనే హత్య చేశానని స్టేషన్ లో ఎందుకు లొంగిపోయానో తెలుసా? బయటుంటే నువ్వు నన్ను చంపిస్తావని. జైల్లో ఉంటే బ్రతుకుంటావా? ఊపిరిపోయే రోగా జైల్లో ఉన్న రామనాథానికి నిజం చెప్పేస్తాను. ఏ నిజం? బెనర్జీ అతని కొడుకుని. రామనాథానికి తెలిసినా బెనర్జీని వాణ్ణి కలవనివ్వ. పైగా హత్య కేసులో ఇరుక్కున్న బెనర్జీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అతను అండర్ గ్రౌండ్ లో నుంచి బయటికి రావడానికే ఈ హత్య కేసు నా మీద వేసుకున్నాను రా మూర్ఖుడా. ఆ బెనర్జీ చేతే నిన్ను చంపిస్తా.
సార్ ఈ జైల్లో ఎప్పుడు ఒకణ్ణి చంపాలి ఇద్దర్ని చూడాలి అని అరుస్తూ తిరిగేవాడే రావణాదమా మొన్ననే ఇక్కడి నుంచి విడుదలై వెళ్ళాడు నువ్వు మధ్య చేయలేదట గురువా ఇదిగో పేపర్లో పడిందట ఇది ఆ శంకర్రావు గారు ఆడిన నాటకం నాటకమా అవును నువ్వు మర్డర్ చేస్తుండగా వాడు ఫోటో తీశాడు ఇదిగో ఫోటో చూడు ఈ ఫోటో చూపించి ఆ శంకర్రావు గారు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు లాక్కుని చింపేశాను నెగటివ్ ఎక్కడ దాచాడో చెప్పలేదు చెప్పించాలని చూస్తే పారిపోయి జైల్లో దాక్కున్నాడు వేదవతిని కిడ్నాప్ చేయబోయిన కేసులో కూడా ఆ కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నాడు ఎలాగైనా జైల్లో ఉన్న శంకర్రావు గారు నోరు మూయించగలిగావు అంటే మనం గట్టెక్కినట్టే పుష్ప ఎన్నాళ్ళకొచ్చావే ఏం రమ్మంటావే మెడికల్ కాలేజీ దగ్గర మా ఆయన్ని ఆ వేదవతి మద్దతు చేయబోయిన దగ్గర నుంచి లోకానికి ముఖం చూపించలేకపోతున్నాను అవునే నేనే వద్దాం అనుకున్నాను మర్డర్ కేసులో నీకు ఇంట్రెస్ట్ ఏమిటని ఆయన కోపడతారని రాలేదు ఆ దెయ్యం తప్పించుకుని పారిపోయింది ఎప్పుడు నా తాళిబొట్టు తెగిపోతుందోనని భయంగా ఉంది మా వారు వచ్చాక చెబుతాలే అది ఎక్కడున్నా పట్టుకుంటారు అరిస్తే పొడుస్తావు పొడుగు నా దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని ఇచ్చేస్తాను కావాలంటే తీసుకో మీ డబ్బా కావాలి ఆ శంకర్రావు గారు మీ ఇంట్లో నెగటివ్ దాచుంటాడు అవి నాకేం తెలీదు సెల్యూటులు తప్ప చంప దెబ్బలు తిన అలవాట్లేదు అనుకుంటా రుచి చూపించనా కలెక్టర్ భార్యనయ్యా కొంచెం మర్యాదగా మాట్లాడు నోర్మై హలో తెరు నా చేతులు వణుకుతున్నాయి నువ్వు ట్రై చేయకూడదు సొరుగు తెరు అసలు బీరువాలు ఎక్కడ ఉన్నాయి మా ఆయన చాలా స్ట్రిక్ట్ కాస్ట్ ఇచ్చారు కూడా కొనివ్వరు ఇక బీరువాలు ఎక్కడ కొనిస్తారు వినపెట్ట అక్కడ వినపెట్ట దోషానం కూడా లేదు నువ్వు పక్కింటికి వెళ్ళరాదు పిచ్చి పిచ్చి వేషాలు వైపాకు పద శిశుపాలుడు 100 తప్పుల వరకు బ్రతికాడు ఇది నీ 99వ తప్పు మరొక్క తప్పు చేశావో నిన్ను నువ్వే కాపాడుకోలేవు ఈసారి దొరకకుండా చేస్తా 100వ తప్పు టేక్ హిమ్ అవే వస్తానే బెనర్జీ ఇంతవరకు నాటకం అద్భుతంగా జరిగింది నువ్వు అరెస్ట్ అయింది జైల్లో ఉన్న శంకరరావును చంపడానికని ఎవరికీ అనుమానం ఈ రాత్రికే లేపేనా వద్దు మంచి సమయం చూసి లేపెద్దు గాని చూడు ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకో వాణ్ణి మాత్రం నోరు విప్పనీకు విప్పాడు ఏవేవో స్టోరీస్ అని చెప్పి నీ మనసు మార్చేస్తాడు జాగ్రత్త తీసుకెళ్లి బ్యాంకులో చూపించు లోన్ ఇస్తారు అలాగేనండి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మీ ఆయన ఒప్పుకోవటం లేదా అవునండి ఎంతమంది పిల్లలు మంచం మీద ఒకటి ఉయ్యాలో ఒకడు సంకలో ఇది మరి కడుపులో ఎవరున్నారో తెలియదయ్యా మీ ఆయన ఒకసారి రమ్మని నేను మాట్లాడతాను దండాలయ్యా కలెక్టర్ గారి దివ్య సముఖమునకు జిల్లాలో అందరికీ మేలు చేస్తున్న మీకు ఒక విన్నపం మా ఆయన నన్ను సరిగ్గా చూడటం లేదు రాత్రిళ్ళు ఇంటి పట్టున ఉండటం లేదు నాకెందుకో డౌట్ గా ఉంది కాబట్టి మా వారిని పిలిచి చివాట్లు పెట్టి నన్ను సరిగ్గా చూసుకోమని సెలవివ్వగలరు ఇట్లు ఎస్ఎం అంబ కలెక్టర్ గారి భార్య la la
రాణి తిరిసే ప్రేమ బృందావని మా ప్రేమ దర్బారు మీదేనని తెలుసా కనెక్షన్ అది పారిపోయి ఎవరినాశ్రయించిందో అర్థం కావటం లేదు. అవును, పాములాగా ఏ వైపు నుంచి వచ్చి కట్టేస్తుందో తెలియటం లేదు. అల్లసాని పెద్దన్న ఆనందో బ్రహ్మ అన్నట్టు అన్నీ మర్చిపోతారు. ఏమిటి, ఎవరో మీనాఫ్ చేశారు మిమ్మల్ని మద్దతు చేయడానికేమో. ఏమైంది నాయన? ఎవరో మేనప్ చేసేటటువంటి త్వరగా వేరే బోర్డు కట్టమా. ఎవరో ముసుకేసుకున్న వ్యక్తి పారిపోతున్నారండి. నాయన అది వేదవతి అయి ఉంటుంది, దొంగచాటుగా నన్ను చంపాలని చూస్తుంది, దాన్ని వదిలిపెట్టను. నమస్కారం అయ్యా. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమంటే మళ్ళీ ఆ వెంకట్రాయని చంపడానికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళలేదండి. వెళ్ళలేదా? మరి రాత్రి వెంకట్రాయుడి మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలీదు. నిజమేనయ్యా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదయ్యా. అయితే అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? ఈ డబ్బు నీ దగ్గర నుంచి ఆవిడకి ఏం కావాలో చూడు. సరే బాబు. అయిపోయింది, అంతా అయిపోయింది, నేను బ్రతకలేను పుష్ప, నేను బ్రతకలేను. అమ్మా ఊరుకోవే. ఎలా ఊరుకోమంటావే? శ్రీరామచంద్రుడు అనుకున్నాను, శ్రీకృష్ణుడని ఇప్పుడే తెలుసుకున్నాను. మగవాళ్ళని ఏమనగలని చెప్పు. అమ్మో అమ్మో అమ్మో,
ఒక్కనాడన్నా బయటపడ్డారా? ఈశాన్యంలో గొయ్యలేదనుకున్నాను గాని నా సంసారంలో గొయ్య తవ్వుతున్నారని నేను ఇప్పుడే తెలుసుకున్నానే. ఆడవాళ్ళం మనం ఏం చేయాలి చెప్పు. ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఇదిగో పుష్ప ఒక్కడు, ఇది కూడా. ఇంతకీ ఎవరే ఆ బూతకి? ఇంకెవరు? నీ మొహుని చంపబోలా. అదే రాని రాని ఇంటికి రాని. రాత్రి ఎందుకు లేని నోరు నొక్కున్నాను. నోరు నొక్కుని మంచి పని చేశావు. అంటే మగాడికి మరో ఆడదానితో సంబంధం ఉంటే అది మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియనివ్వకూడదు. తెలిస్తే ఏకంగా కాపురం అక్కడే పెట్టేస్తారు. నీ ప్రమేయం ఉందని తెలిసినా కోపంతో ఇడిచిపెట్టేస్తారు. ఏదో ఒక ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోవే. అదెక్కడుందో నాతో చెప్పు. చెబితే మా ఆయన చంపబోయి పారిపోయిన మనిషిగా నేను దాన్ని పోలీసులకు పట్టిస్తాను. అది జైలుకు పోతుంది, నీ సంసారం కుదుట పడుతుంది. నిజంగా నా స్నేహితురాలు అనిపించుకున్నా. అది మా ఆయన ప్యూన్ లేడు చింతయ్య, వాడింట్లో ఉంది. నోరు విప్పకుండా నన్ను చంపేయమని ఆ పెద్ద వెంకట్రాయుడు నిన్ను ఎందుకు పంపించాడు? ఆ ఫోటో చూస్తే నీకు అర్థమైందా బెనర్జీ? కోర్టులో స్వయంగా జడ్జి గారి చేతికి ఇవ్వాలని ఆ ఫోటో నా దగ్గర దాచుకున్నాను. నీ వేలి ముత్రాలున్న రాడ్డుతో అచ్చిన వెంకట్రాయుడు నా ఒక్కగారు ఒక్క కొడుకుని చంపేశాడు. కొడుకు పోయిన దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకున్నా. అందుకే బిడ్డల్ని దూరం చేసుకుని అల్లాడిపోతున్న మీ నాన్నకి తన బిడ్డల గురించి చెప్పాలని ఈ జైలుకి వచ్చాను. మా నాన్న? అవును. ఎప్పుడు కసి తీరా ఒకడిని చంపాలి, కడసారిగా ఇద్దరిని చూడాలి అని జైల్లో కవాతు చేస్తూ ఉండేవాడు. రామనాథం? ఆ రామనాథమే మీ నాన్న. అతను చంపాలనుకున్నది వెంకట్రాయుణ్ణి, చూడాలనుకున్నది నిన్ను, మీ అక్కయ్య. అక్కయ్య? అవును బాబు, చనిపోయిన కలెక్టర్ భార్య వేదవతి మీ అక్కయ్య. ఈనాడు కాదు బాబు, ఏనాడో మీ కుటుంబానికి ఆ వెంకట్రాయుడు అన్యాయం చేశాడు. రే వెంకాయ్, ఏందిరా ఏడో అంత ఇంకా పూర్తిగా లేదా? ఆలోచిత కూర్చున్నావు. శత్తనా ఊళ్ళో నాయాలందరూ శత్తనాయాలా శత్తనాయాలా అంటున్నారు. తోటోడు నువ్వు కూడా శత్తనాయాలంటే శత్తనాయాలా? తప్పే ఉందిరా. పాలు అమ్మే వాళ్ళు పాలోడు అంటారు, పళ్ళు అమ్మే వాళ్ళు పళ్ళోడు అంటారు, మనం శత్తెత్తుతున్నాం గనక శత్తోళ్ళు అంటారు. అంటారంటారా? నా చేతిలో దందాక జరిగిపోతుంది. నా ఇంటికి నెరిచే లోపల నేను కోటీశ్వరుని అవుతాను రా. ఒరే, ఈ చుట్టుపక్కల ఉన్న చెత్తంతా నువ్వే ఎత్తిపోయి, నా కడుపులో గుడగుడగా ఉంది, వత్తా. చెత్తనాయాలని Thank you.
మరి గంట సేపటి నుంచి ఎదుగుతున్నాను. ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా దరిద్రులానే ఉన్నారు. నాగటానికి ఆకుల్లో ఏటిమే కలసలేదు. దీనికోసమే ఎత్తుతున్నా? అవును నాదే. దీని పేరేంటి? కెమెరా కాదు అదృష్టం. ఇందులో ఏముంది? ఫిల్మేనయ్యా. కాదు అదృష్టం. పొద్దున్నే నువ్వు ఎక్కడ దొరికావయ్యా అదృష్టం చెప్పకుండా అందులో ఏమీ లేదు. మర్యాదగా ఇందులో ఏముందో చెబుతావా లేకపోతే ఆమె పిలవమంటావా? ఇదిగో తమ్ముడు. వద్దు వాళ్ళని పిలవద్దు. అయితే చెప్పు ఇందులో ఏముంది? ఓ కోటీశ్వరుడు హత్య చేస్తుండగా ఫోటో తీసుకోడు. కొడుకు ఎలా తీసావరా? కత్తి పెట్టి పొడుస్తుండగా క్లిక్ అనిపించాను. దాని తాలూకు ఫిలిం ఉంది ఇందులో. ఈ ఫిలిం తో నువ్వేం చేస్తా చెప్పవా? ఇదిగో తమ్ముడు. వద్దు చెబుతాను. చెప్పు. దీన్ని అడ్డం పెట్టుకు నా కోటీశ్వరుని బ్లాక్ మెయిల్ చేసి ఓ 20 లక్షలు గుంజుదా. కొడుకు ఇందులో ఫిలిం నీకు కావాలి అంటే అందులో 10 లక్షల వాటా నాకు ఇవ్వాలి. నీకు 10 లక్షల? ఇదిగో తమ్ముడు. వద్దు వాళ్ళని పిలవద్దు. మరి వాటా ఇస్తావా? తొందరగా చెప్పు. ఇస్తాను. ఇదిగో పట్టేసుకో వెళ్దాం. ఒరే ఎంకాయ్ పని పని మధ్యలో ఆపేసి ఎలాగరా పోతున్నావు? అదృష్ట దేవత దొరికిందిరా దీంతో కాపురం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు రావాయా? అరే ఇప్పుడు కానీ మేత్రి వచ్చాయంటే ఉన్న ఉద్యోగం ఊడితే ఇంకా ఉద్యోగం ఏంటో సత్తన ఇలా ఆ సత్తే నువ్వేరుకో రావాయా. $20 లక్షల క్యాష్ తెచ్చావా? తెచ్చాను. ఫిల్మ్ ఎక్కడ? ఇదిగో ముందు డబ్బు. ఎంకాయ్ నీ దురాశ కోసం డబ్బుకు కక్కుర్తి పడి ఒక మనిషిని చంపేసిన ఏం నిలిచి పెడతారా? రే పెళ్ళం పోయి ఇద్దరు బిడ్డలతో ఏగలక సస్తున్నావు. నువ్వు వాటా తీసుకుంది కదా నోరు మూసుకో. యాదవనాయాల నీ చేతి కంటిన మురికి నా చేతి కంటి తలం చూస్తున్నావా? నా ప్రాణం ఉండగా తర్జనగదు. ఇప్పుడే వెళ్ళి ఇన్నది ఇన్నట్టుగా చూసింది చూసినట్టుగా పోలీసులకి చెబుతాను. అయిపోయా పోలీసు వాళ్ళకి ఏం చెప్పొచ్చా? మీ మీద రిపోర్ట్ చేసి వచ్చాను. వద్దు వద్దు నా పిల్లలు ఏం చెయ్యొద్దు. ఒరే ఎంకాయ్ నా పిల్లలు ఏం చెయ్యొద్దురా? ఏమి చేయకుండా ఉండాలంటే నువ్వు స్టేషన్ కెళ్ళి ఏ నోడుతో మా మీద రిపోర్ట్ ఇచ్చావు అదే నోడుతో ఈ పెద్ద మనిషి చేసిన చిన్న అచ్చను నీ మీద వేసుకోవాలి. కోర్టులో కూడా అదే చెప్పాలి రో. లేకపోతే టెంపరీగా మూతపడ్డ నీ బిడ్డల నోళ్లు శాశ్వతంగా మూతపడిపోతాయి. త్వరగా వెళ్ళకపోతే ఆ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ మీద చర్య తీసుకుంటాడు. వెళ్ళు. అదృష్ట దేవత నన్ను వెతుకుంటూ వచ్చిందరా, దానికి నువ్వు అడ్డొచ్చావు. నీ బిడ్డల ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. నిన్ను మీ అక్కయ్యని కాపాడడం కోసం మీ నాన్న కోర్టులో వాడు చెప్పమన్నట్టు చెప్పి జైలుకి వెళ్ళాడు. దిక్కు లేకుండా మిగిలిపోయిన మీ అక్కయ్యని నేను అనాథాశ్రమంలో చేర్చాను. ఆ వెంకట్రాయుడు స్వార్థంతో నిన్ను చేరదీశాడు బాబు. ఇన్నాళ్ళు వాడు నిన్ను కన్న తండ్రిలా పెంచినట్టు నటించాడు కానీ నిజానికి నిన్నొక రౌడీని తాడుబోతుని చేశాడు. ఇప్పుడు మీ అక్కను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భావన ఎలాగూ కాపాడుకోలేకపోయావు, కనీసం మీ అక్కయ్యనైనా కాపాడుకో. Thank you.
నిజంగానే నేను నీ తమ్ముడిని. నా తమ్ముడివే అయితే నా పసుపుకు కలెందుకు తీస్తావు? అసూయతో ఒక అమాయకురాలు ప్రాణం మీదకి తెస్తావా? ఆమె ఎవరో తెలుసా? చైర్మన్ కుతంత్రానికి బలైపోయిన మాజీ కలెక్టర్ భార్య వేదవతి. చైర్మన్ వేదవతిని చంపాలని చూస్తుంటే కాపాడాలని తీసుకొచ్చి చింతయ్య ఇంట్లో పెట్టాను. నాకు తోబుట్టుగా చింతయ్యకి కూతురుగా ఉన్న వేదవతిని చేతులారా కసాయి వాళ్ళ కత్తికి బలి చేశావు. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఎవరు నీ దగ్గర నాటకం ఆడి వేదవతిని మాయం చేశారు? ఆ పుష్పకుమారి దగ్గర నువ్వు ఎదురు నాటకం ఆడాలి. నాకు భయం బాబు. ఆ మీటింగ్ లో మాట్లాడాలంటే నా వల్ల కాదు. నేనున్నాను కదా, ఈసారి మన గ్రూప్ గెలిచి ఆ సీతాలక్ష్మణులకి బాగా బుద్ధి చెప్పాలి. హే పుష్ప, ఏమిటే అలా తెల్లబోయి చూస్తున్నావు? నీకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాను. స్వీట్సా? ఏం మంత్రం వేసావో తెలియదు గాని దాని పిల్ల వదిలించేశావు. అవునవును, ఇదిగో స్వీట్ తిను. ఈవిడెవరు? ఆవిడ డాక్టర్ గారి భార్య. అలాగా, నేను కలెక్టర్ గారి భార్యని. నమస్కారం అండి. మన మనకి మర్యాద ఎందుకు? కూర్చోండి కూర్చో. ఇది డైమండ్ నెక్లెసా? అవునండి, 70,000. అమ్మో, 70,000? మీ ఆయనకి అంత ప్రాక్టీస్ ఉందా? అబ్బే లేదండి, అది కొనిచ్చింది కేరళ జ్యువెలరీస్ లో. ఈ డైమండ్ నెక్లెస్ ఎవరు కొన్నారు? చైర్మన్ గారి సెకండ్ ఫ్యామిలీ కొన్నారండి, డాక్టర్ ఆనందరావు గారి పేరు మీద. అలా అని మీ లెటర్ ప్యాడ్ మీద రాసివ్వండి. కలెక్టర్ కూపీలు అవుతున్నాడా? అయితే ఆ డాక్టరే ఉండడు. Thank you.
శాంత నమస్కరించవలసింది నాకు కాదు నీతికి న్యాయానికి ఇప్పటికైనా జరిగింది జరిగినట్టు స్టేట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ నైనా ఎందుకైనా మంచిది నువ్వైతే పైసలు తీసుకుని రాజధాని పో ఈడనే ఉండి అన్ని విషయాలు చక్క పెడతా నీ గొంతుకు ఉరిబిగుసుకోవడానికి ఇప్పుడు నువ్వు గొంతు బిసికే సాక్ష్యం చాలు వెంకటరాయుడు కలెక్టర్ ఈ వీర స్వచ్ఛ పెద వెంకటరాయుడు వీర చెత్త పెద వెంకటరాయుడు నువ్వు అరస్యం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి సంకెళ్ళు వేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు ఏమవుతుంది జిల్లా మొత్తం సంతోషిస్తుంది అవినీతి అన్యాయం కలిసి కాపురం చేస్తే పుట్టిన బిడ్డ పేరు రాజకీయమని నీ ముందు కలెక్టర్ కి చెప్పాను అఫ్ కోర్స్ నీతి న్యాయం కలిసి కాపురం చేస్తే చట్టం పుట్టింది జాతి నీతి కలిసి ఎన్నుకుంటే చట్టసభలు పుట్టాయి ప్రజలు చిందించిన రక్తం ఎర్రసిరాగా మారి ప్రజాస్వామ్యం పుట్టింది ఆ ప్రజాస్వామ్యాన్ని నీలాంటి కుహనా రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఆడించగలరేమో కానీ శాశ్వతంగా నోరు మూయించలేరు సంకెళ్ళు వేయండి దీనికి వేయండి సంకెళ్ళు స్నేహితులైపోయి నన్ను ఇంత మోసం చేస్తావా శేషమమ్మా షట్ అప్ ఎస్ఎం అంబ నువ్వు స్నేహానికి చేసిన ద్రోహానికి చంపదెబ్బతో కాదే చెప్పు దెబ్బతో చెప్పాలి సమాధానం ఇగో సారు మన ఇజ్జత్ పోయింది మా నాయనికి బెయిలీనన్నారు మంత్రి గారు నెగటివ్లు ఎక్కడున్నాయో తెలిసిన శంకర్రావు జైల్లో ఉన్నాడు శంకర్రావును చంపడానికి వెళ్లిన బెనర్జీ నిజం తెలుసుకుని మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి మంత్రాలను చేయాలో తెలిసిన వాళ్ళం కాబట్టే మేము మంత్రులు అయ్యాం ఇదిగో శ్రీరంగట్రాయుడు చెప్పు సారు ఏం చేయమంటావు ఆ కలెక్టర్ గారిని ఖతం చేయమంటావా వద్దు ముందు మీ నాయన స్టేషన్ నుంచి బయటపడాల దానికి ఉపాయం చెప్తా ఒక ముఖ్య ప్రకటన సంఘవిద్రోహ శక్తులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయి ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద వెంకటరాయుని విడిపించుకుని పారిపోయారు ముందు జాగ్రత్త కోసం కలెక్టర్ నగరంలో కర్ఫ్యూ విధించారు మంత్రి గారు మన ఎత్తుకు పై ఎత్తు వేశాడు కలెక్టర్ ఎవడికి ఆమెన ఎత్తు నేనేస్తాను కదా ఇదో పియే నువ్వు పోయి నాకు నా కుటుంబానికి అని చెప్పి కర్ఫ్యూ పేసలు పట్ట అలాగే సార్ అది కాదు పోలీసు వాళ్ళ కళ్ళబడకుండా నీ ఊరి నుంచి దాటించి పూసి నాది నగరంలో కర్ఫ్యూ విధించబడింది మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయిన పెద వెంకటరాయుడు దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు అతని అచ్చుకి తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అక్క నీ తాళి తెంపిన వాడి పేగులు తెంపే అవకాశం నాకిప్పుడు దొరికింది ఆ వెంకటరాయుడు గారు తప్పకుండా గెస్ట్ హౌస్ లోనే దాక్కొని ఉంటాడు పోలీసులు చంపినట్టుగా వాణ్ణి నేనే హతమారుస్తాను మ
మంత్రి గారు ఉన్నారయ్యా కార్లో కలెక్టర్ గారు ఉన్నారయ్యా చెక్ పోస్ట్ లో ఆయన పర్సనల్ గా చెక్ చేయిందే ఏ కారు వదలొద్దన్నారు నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మామూలుగా కలెక్టరే మంత్రి గారికి నమస్కారం చేస్తాడు మీరేటి ముందు నాకు నమస్కారం చేస్తున్నారు పేజరాయకనం కదా మర్యాద చూపించకపోతే వచ్చే అలతో నెగ్గుకోతామో లేదో అని స్క్రాచ్ సెట్ చేయండి అమ్మమ్మ మంత్రి గారి కారు సోదాన్ రే పేపర్ లో పెడితే నా పరుగు పోతాయా మంత్రి గారి కారుని సెట్ చేయకుండా వదిలేస్తే నా ప్రతిష్ట పోతుంది కమ్ ఆన్ డిక్కీ ఓపెన్ చేయండి డిక్కీలో ఏం లేదు సార్ వదిలేయమంటారా दयचे अंदर कार दिगं దూర్న పాం పిల్ల బయట పడదే నేను అదృష్ట జాతకుణ్ణి నాకు చావు దగ్గరకు వచ్చిన ప్రతిసారి యమధర్మరాజుకు మరో ప్రాణిని బలిపెట్టి నా ఖాతా మార్పించుకుంటాను సార్ పెదవెంకటరాయుడు ఆచూకీ తెలిసింది సార్ గుడ్ అతని ప్రాణాలతో పట్టుకుని ఏర్పాటు చూడండి అతనే ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు సార్ పెద్ద వెంకటరాయుడు వేదవతిని తన ఆధీనంలోకి తీసుకున్నారు సార్ తన మీద ఉన్న క్రిమినల్ కేసు ఫైళ్లన్నీ తీసుకొచ్చి తన ముందు తగలబెడితేనే తప్ప ఆమె నా బిడ్డను ప్రాణాలతో వదలనంటున్నారు సార్ నువ్వు నన్ను చంపాలని చూశావు ఆ తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటాను కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను నా బిడ్డ నేను చేయొద్దు కలెక్టర్ నా మీద ఉన్న క్రిమినల్ రికార్డులన్నింటినీ నా కళ్ళ ముందే తగలబెట్టకపోతే నీ కళ్ళ ముందే ఈ బిడ్డని ఈ లోయలోకి విసిరిపారేస్తాను ఆ పని చేసి నువ్వు బ్రతికి బట్ట కట్టగలవా నేను చచ్చే ముందు నీ అధికారాన్ని చంపాలి నీ అహంకారాన్ని చంపాలి నీ ఆత్మగౌరవాన్ని చంపాలి అమాయకుల ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే లొంగిపోయి ఒక క్రిమినల్ ని వదిలేస్తాననుకున్నావా కూతుళ్ళు కిడ్నాప్ అయితే హోమ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయితే చీఫ్ మినిస్టర్లు దిగి వస్తున్న రోజులు ఇవి కలెక్టర్ పెద్ద వెంకటరాయుడు ఆవేశమే నీ మార్గం అయితే నా రూటెట్ ఒక్కల్లా చూడు ఇంకొక క్షణంలో నువ్వు ఒప్పుకోకపోతే బిడ్డతో పాటు తల్లి కూడా చస్తుంది చిట్టు కాగితాలతో ఫైల్ రెడీగా ఉంది సార్ ఆల్ రైట్ నీ కోరిక ప్రకారమే ఈ ఫైల్ తగలబెట్టేస్తాను వెరీ గుడ్ అవి నా తాలూకు ఫైల్లో కాదు నా కొడుకు వచ్చి వెరిఫై చేస్తాను దగ్గరికి వెళ్ళకు నీ మీద వాటేసుకుని దీన్ని వదిలేయమంటాడు అవు జరా ఫైల్ ఎడగేసురు నాయనా
వదలండి కలెక్టర్ గారు, నన్ను వదలండి. వీడిని చంపి ఉరికంలో ఎక్కుతాను. నా అక్క పసుపు కుంకాలు తుడిచేసిన వీడి జీవిత కాలాన్ని నేను తుడిచేస్తాను. వీడిని వీడి కొడుకుని ఇద్దరిని ఉరికంలో ఎక్కించడానికి కావలసిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. నోరో తప్పు చేసి శిశుపాలుడు కావద్దని మరోసారి హెచ్చరిస్తున్నాను. కమాన్, వీళ్ళని అరెస్ట్ చేయండి. కలెక్టర్ సత్యమూర్తి మరణానికి కారకుడైన పెద్ద వెంకటరాయుడికి, రాంపండు మరణానికి కారకుడైన చిన్న వెంకటరాయుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. అప్రూవర్గా మారి అవినీతి పనులను పట్టించడానికి ప్రాణాలకు తెగించిన బెనర్జీని ఇంకెప్పుడూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని మందలిస్తూ వదిలేయడమైనది. మీలాంటి ఎందరో యువకులు ఈనాడు నిరాశ నిస్పృహలతో ప్రజాస్వామ్యానికి ఎదురు తిరిగే ఆయుధాలవుతున్నారు. వాళ్ళు జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం పోరాడే యోధులుగా మారిన్నాడే మన దేశం ముందడుగు వేస్తుంది.